కనీస అవసరతల కొరకు చింతిస్తున్నావా? ఆర్ యు వరీడ్ అబౌట్ యువర్ డైలీ నీడ్స్? వెయిట్ ఎ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఉదయకాలం ఆన్లైన్కు వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగునుగాక. మత్తయి సువార్త 6:31 యేసు ప్రభువుల వారు, నేను ఏం ధరించుకుందనా, నేను ఏం భోజనం చేతునా, నేనేం పానం చేతునా అని ఎందుకు మీరు చింతిస్తున్నారు అని అడుగుతారు, అడుగుతూ జవాబిస్తారు. అయితే ఈరోజు మీరు దేని కొరకు చింతిస్తున్నారు? మీ చింత అంతా భోజనం కొరక, ఏదన్నా తాగటం కొరక, నేను ఏదైనా వేసుకోవాలి, అవి కొనుక్కోవాలి, అవి ధరించుకోవాలి, ఆ చీర కొనుక్కోవాలి, లేకపోతే ఆ ప్యాంటు కొనుక్కోవాలి, ఆ షూ కొనుక్కోవాలి, వీటి కొరక. దేవుని బిడ్డలారా, అనేకమైనటువంటి ఉదాహరణలు నేను చెప్పగలను. ఒకసారి ఒక దైవజనుడు నేను కాకినాడలో పికప్ చేసుకున్నాను. నేను ఆయన కాకినాడలో పికప్ చేసుకోవటానికి నేను వెళ్ళలేదు, కానీ దేవుడు నన్ను తీసుకువెళ్ళారు. ఆయన అనుకోకుండా నాకు పరిచయం అవటం, ఆయన తీసుకొచ్చి ఇక్కడ విశాఖపట్నం వస్తానని చెప్తే తప్పకుండా నేను దింపుతాను, నేను అక్కడ నుండే వచ్చానని చెప్పి నా కారులో ఎక్కించుకుని తీసుకొచ్చాను. అయితే దారిలో చాలా విషయాలు మాట్లాడారు, మాట్లాడి ఆయన హోటల్ రూమ్ బుక్ చేసుకున్నారు. రూమ్లోకి ఆయన వెళ్ళిన తర్వాత నేను తిరిగి వెళ్ళిపోవటానికి నేను వెళ్తే కారులో ఆయన షూస్ వదిలేశారు. ఆ షూస్ తీసుకుని ఆయనకి తిరిగి ఇచ్చేయటానికని ఆ షూస్ పట్టుకుని షూస్ చూశాను. ఒక్క క్షణం, చాలా బాగున్నాయండి, చాలా అందంగా ఉన్నాయి. సరే అవి తీసుకెళ్ళాను ఆయన హోటల్ రూమ్కి తీసుకువెళ్ళి టక్ టక్ మన తలుపు కొడితే తీశారు, మీ షూస్ మర్చిపోయారండి అంటే, రండి రండి, మీ గురించి ఆలోచిస్తున్నాను నేను అన్న, నా గురించి ఎందుకు ఆలోచిస్తున్నారన్న, ప్రార్థన చేస్తున్నాను మీ కొరకు, నన్ను తీసుకొచ్చి దింపారు కదా అని షూస్ అక్కడ పెట్టేయండి అన్నారు. పెట్టేశాను. పెట్టేసిన తర్వాత నేను వెళ్ళి వస్తానండి అన్నాను. ఒక నిమిషం బ్రదర్, నాకు దేవుడు చెప్తున్నారు అన్నారు. దేని విషయం అండి అన్నాను. మీకు డబ్బులు ఇమ్మంటున్నారు, ఈ కానుక ఇమ్మంటున్నారు అని నాకు బాగా జ్ఞాపకం, ఇంకా 700 రూపాయలు ఇచ్చారు. వెంటనే వద్దండి వద్దండి అని నేను సిగ్గుపడుతూ, నేను తీసుకోవడం ఏంటి, ఈయన దగ్గర నాకు జీతం వస్తుందా, లేకపోతే ఉద్యోగం ఉందో, లేకపోతే ఇంకో పని ఉందో అని ఏదో చెప్పుకోండి, నన్ను నేను సమర్థించుకుంటున్నాను. జోబులో పెట్టిన తర్వాత దైవజండుగా దేవుడు నన్ను ఇమ్మన్నారు కనుక నేను ఇస్తున్నాను, మీరు వద్దంటే దేవుణ్ణే ధిక్కరిస్తున్నారు అని చెప్పి నన్ను గద్దించాడు. వెంటనే నన్ను క్షమించండి అని, ప్రార్థన చేయండి అని ప్రార్థన చేసిన తర్వాత వచ్చాను నేను. డైరెక్ట్గా ఆ షూస్ చూశాను కనుక షాప్కు వెళ్ళానండి. ఆ రోజుల్లో షాపు డాల్ఫిన్ దగ్గర ఉండేది, హోటల్ డాల్ఫిన్లో, డాల్ఫిన్ దగ్గర విశాఖపట్నంలో. కనుక ఆ షాపుకు వెళ్ళాను, షూస్ షాప్. ఎగ్జాక్ట్గా ఆయన షూస్ లాంటి షూసే చూశాను. చూసి కొనుక్కుంటే బాగుండు అనుకున్నాను. జోబులో నాకు డబ్బులు లేవు, కానీ ఆయన ఇచ్చిన కానుకుంది. అప్పటి వరకు ఎంత ఇచ్చారో చూడలేదు, చూస్తే 700 రూపాయలు. ఆశ్చర్యం కదా, మీకు చెప్పనక్కర్లేదు, ఇంకా మీకు అర్థమైపోయింది. షూ కాస్ట్ ఎంత అంటే 700 రూపాయలు. చూసారండి, ఆ షూస్ చూసి చాలా బాగున్నాయి ప్రభా, ఎప్పుడైనా కొనుక్కుంటాను అన్నాను నేను. అంటే నా అవసరత ఏంటో తెలుసు ఆయనకి. హీ నోస్ మై నీడ్స్ ప్లస్ హీ నోట్స్ మై డిజైర్స్, అంటే రెండు విషయాలు. ఆయన నా కోరిక తెలుసు, ఆయనకి నా ఆశ తెలుసు, రెండోది నా అవసరత తెలుసు. ఒక్కొక్కసారి కోరికలు తీరుస్తారు, ఒక్కొక్కసారి అవసరతలు తీరుస్తారు. ఎందుకు అలాగ ఉంటుందంటే, నా కోరికలంతా తీరుస్తా కూర్చుంటే నేను కొండ మీద కొబ్బరికాయ కావాలి ప్రభు అని కోతిలాగా ప్రవర్తిస్తాను. నాకు ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు, కనుక నేను ఆయన నాకు ఇవ్వాలి అనుకున్న దాన్ని బట్టి నేను ఆలోచించి ఆశపడితే తప్పకుండా అది తీర్చబడుతుంది. లేదా నాకు అవసరం అనుకోండి, నా చెప్పులు అరిగిపోయి షూస్ లేవు, ఆ ఇంటర్వ్యూకో ఆ ఉద్యోగానికి నేను షూస్ వేసుకోవాలి, తప్పకుండా ఇస్తారా, తప్పకుండా. అందుకే దేవుని బిడ్డ, ఎందుకు చింతిస్తున్నావు? ఏ రాత్రి పస్తు పడుకున్నావా, భోజనం లేదా? కొంతమంది అయితే పాపం మంచినీళ్ళు తాగే పడుకునే పరిస్థితిలో ఉన్నారు నాకు తెలుసు. అయితే మీరు నాకు ఫోన్ చేయండి, నేను ఏదో డబ్బులు పంపిస్తానండి, నేను కాదండి, దేవుడు తప్పకుండా మీ అవసరత తీరుస్తారు. అందుకే ఎక్స్పెక్ట్ ఎ మిరకల్, అద్భుతాన్ని మీరు కోరుకోండి, మీరు ఆశపడండి. ఏలియాకి కాకులను పంపించి
రొట్టె మాంసమును సప్లై చేసిన వాడు దేవుడు. నా దేవుడు, నా దేవుడికి అసాధ్యమనేది ఏదీయూ లేదు. అన్నీ చేయగలిగిన వాడు. నీ ప్రతి అవసరతను తీరుస్తాడు, ప్రతి అవసరతను తీరుస్తాడు. నాకు బాగా జ్ఞాపకం, నేను ముగించకముందు ఇంకొక చిన్న ఉదాహరణ. ప్రతి పండుగకి నేను చాలా డబ్బులు పెట్టి బట్టలు కొనేవాడిని, నా కుటుంబస్తులు, నా భార్యకి, పిల్లలకి. కానీ ఒక 3 సంవత్సరాలు 1992 అనుకుంటాను, 93 94 నేను ఏమి కొనలేకపోయినాను. నా దగ్గర ఏమీ లేక కుటుంబాన్ని పోషించడమే చాలా కష్టమైపోయింది. అప్పుడు ఏమి కొనుక్కునేవాడిని కాదు, నా బిడ్డలకి, నా కుటుంబానికి, నా భార్యకి. అయితే అక్కడి నుండి నేను కొనటం మానేశానండి, ఎదురు చూడటం లేదు. ఆశపడేవాడిని అంతే. ప్రభా ఇలా కొంటే బాగుండు అనుకునేవాడిని అంతే. ప్రార్థన చేస్తే ఆటోమేటిక్గా ఆ పండుగ దినానికి నేను కొనక్కర లేకుండా 2-3 జతలు మా కుటుంబస్తులకి, అందరికీ నాతో పాటు దేవుడు అనుగ్రహించారు. అందుకే దేవుని బిడ్డ, ఈ ఉదయం నీ అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడు. నువ్వు చింతించొద్దు, స్టాప్ వరీ, ఆయనకు అప్పచెప్పు, దేవుడు తీరుస్తాడు. పరిశుద్ధుడ ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కొరకు ఆయుత్తుపరచుకోండి, బలపరచండి నీ బిడ్డల ప్రతి అవసరత అద్భుతంగా తీర్చబడును గాక. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.